సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రభుత్వ సబ్ రిజిస్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలో ప్రభుత్వ ధరణి పోర్టల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వాణిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభించడం ద్వారా రెవెన్యూ పరమైన సేవలను మరింత మెరుగుపడ్డాయని వర్గల్ మండల ఎంఆర్ఓ తెలిపారు. ప్రొసీడింగ్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు అతి తక్కువ సమయంలో అందజేయడం రైతులకు ఎంతో సంతోషపడుతున్నారని వ్యక్తం చేశారు. గతంలో గజ్వెల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రమే భూ సంబంధ రిజిస్ట్రేషన్లు జరిగేవని, వాటి కోసం ఎంతో సమయాన్ని వృధా చేస్తూ పనికాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కానీ ఇప్పుడు వర్గంలో సబ్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి తమకు ఎంతో మేలు చేశారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఐదు నిమిషాలలో పూర్తి అవుతుంది. అప్పుడు మేము ఒక రెండు మూడు నెలలు తిరిగినాని దాక్కుతుండే. అదేవిధంగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లోనే పట్టా పాస్బుక్ కూడా చేతికి ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ మా వర్గల్ మండల్లో మన తహసీల్దార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ మేడం గారు విత్ ఇన్ 5 మినిట్స్లోనే మాకు పాస్బుక్ అందజేశారు. అదేవిధంగా మా వర్గల్ మండల ప్రజలకు ధన్యవాదాలు. రైతులకు ఈ అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈ మంచి అవకాశం, నమస్కారం. అందరికీ నమస్కారం. వర్గల్ మండల కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో మనము రిజిస్ట్రేషన్లు అలాగే మ్యూటేషన్లు కూడా చేస్తున్నాము. గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా 11 రిజిస్ట్రేషన్స్ చేసాము, 1 పౌతీ చేసాము. ఈరోజు కూడా మనకి 6 అప్లికేషన్స్ వచ్చినాయి. రైతులందరికీ కూడా వారి మండల కేంద్ర కార్యాలయంలోనే ఈ రిజిస్ట్రేషన్ సేవలని అందించబడేది వలన దూరభారం తగ్గించడం జరిగింది. గతంలో వాళ్ళు గజ్వేల్కి వెళ్ళి అంటే స్లాట్ బుక్ చేసుకొని చాలా ఆటంకాలు, అన్ని డివిజన్లో ఉన్న అన్ని మండలాల లావాదేవీలు కూడా అక్కడే జరిగేవి కాబట్టి వాళ్ళకి దూరభారం, అట్లాగే చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వారి సొంత మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ సేవలనే మేము అందజేస్తున్నాము. అట్లాగే ప్రాసెస్ అంతా కూడా మనకు 15 నుంచి 20 నిమిషాల్లో పోయి మొత్తం రిజిస్ట్రేషన్ మరియు పౌతీలు అనేవి జరగడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కూడా చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. అట్లాగే అంటే ప్రజలకు అట్లాగే ఉంది, అట్లాగే అధికారులకు కూడా చాలా ఈజీగా తొందరగా మేము సేవలు అందించడానికి చాలా సౌలభ్యంగా ఉంది. అట్లాగే మన మండలంలో మిగిలిన రైతులందరూ కూడా ఎవరెవరైతే పౌతీలు పెండింగ్ ఉన్నాయో, అట్లాగే రిజిస్ట్రేషన్ సేవలు ఏవైతే ఉన్నాయో ఆఫీస్కి వచ్చి మనకి బయట మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చి వారి దసరాలన్నీ అందజేసి 15 నిమిషాల్లోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఆనందంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.